నమస్కారం అండి ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే చాలామంది కూడా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంది అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఒక చక్కటి పరిహారంతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నా పేరు రమాదేవి వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు రమా బ్లాగ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది నరదిష్టి నరఘోష నరపీడ ఎక్కువగా ఉంది మా మీద మా కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటారు నరదిష్టి నరఘోష పోవాలి అంటే ఏం చెయ్యాలి అనేది చాలామంది సతమతమైపోతూ ఉంటారు అయితే తప్పకుండా ఒక చక్కటి పరిహారం అయితే ఉందండి ఇప్పుడైతే తెలుసుకుందామండి అయితే మీకు కలబంద చూడగానే ఈ వీడియో మాకు తెలిసిందే కదా అని స్కిప్ చేయొచ్చు లేదండి ఈ పరిహారం గురించి మీరు పూర్తిగా వీడియో చూసి మీరు అర్థం చేసుకోండి వీడియోని స్కిప్ చేశారంటే మీకు వీడియో అనేది నేనేం పరిహారం చెప్పాను అనేది అర్థమే కాదు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీకు వీడియో అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి అలాగే ఈ వీడియో లింక్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము చాలామంది కూడా నోములు పూజలు పుణ్యక్షేత్రాలు చాలా పరిహారాలు చేసినా కూడా ఫలితం దక్కని వాళ్ళు ఆ ఫలితం దక్కట్లేదు మేము ఏ పని చేసినా కానీ ఆ పనిలో ఏదో ఒక ఆటంకాలు విజయం లేకపోవడం ఆ పని బూడిదలో పోసిన పన్నీర్లాగా ఉంది ఎందుకో కలిసి రావట్లేదు అని అంటూ ఉంటారు వీటి అన్నిటికీ కారణం నరదిష్టి అంటే కనిదిష్టి నరదిష్టి నరఘోష నరపీడ వీటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒక చక్కటి పరిహారం అండి ముందుగా కలబంద కలబంద వృక్షం మన ఇంట్లో పెంచుకున్నా కానీ చాలా మంచిదండి అలాగే కలబందనైతే మన ఇంటికి కట్టుకోవాలన్నమాట కలబంద మొక్క వేరులతో సహా ఉన్న మొక్కను తీసుకొని దానికి చక్కగా పసుపు కుంకుమ అలంకరించుకొని అది మన ఇంటికి కట్టుకోవాలండి మన ఇంటికి ఎటువైపు కట్టుకోవాలి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి అలాగే గండ్లుప్ప అండి గండ్లు ఉప్పు అంటారు కళ్ళుప్పు అంటారు రాళ్ళ ఉప్పు అని అంటారు ఈ రాళ్ళ ఉప్పుని కూడా మనం తీసుకోవాలన్నమాట ఈ పరిహారానికి ముందుగా రెండు ప్రమిదలు తీసుకోవాలి రెండు ప్రమిదలు తీసుకొని అందులో ఉప్పు అయితే నిండుగా పోసుకోవాలండి ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకొని రెండు ప్రమిదల మీద గండ్లుప్పు ఉన్న రెండు ప్రమిదలమైన ఈ నిమ్మకాయలు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక దానిపైనైతే పసుపు అలంకరించుకోవాలి ఇంకొక నిమ్మకాయ పైన అయితే కుంకుమ అలంకరించుకోవాలి కుంకుమ అలంకరించుకొని మీకు ఈ పరిహారం ఏంటంటే మనం ఇలా ప్రమిదల్లోనే చేసుకోవచ్చు లేదా మనం డైరెక్ట్గా గడపకి అటువైపు ఇటువైపు గండ్లుప్పు పోసైనా దానిపైన నిమ్మకాయ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇంటికి ఉన్న నరఘోష నరదీష్టి నరపీడ అనేది తొలగిపోతుందండి మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని పోకుండా కూడా చేస్తుందనమాట అలాగే అలా కుదరదు మేము ఉప్పు కూడా పోసి పెట్టలేము అనుకుంటే గనక రెండు నిమ్మకాయలు ప్రతిరోజు కూడా రెండు నిమ్మకాయలు అండి ఒక నిమ్మకాయ తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట రెండు భాగాలుగా కట్ చేసుకొని ఒక నిమ్మకాయకి పసుపు వేసుకొని ఒక నిమ్మకాయకి కుంకుమ అలంకరించుకొని పటిక మీకు పటిక దొరికితే పటిక లేదా గండ్లుప్పు రెండిట్లో ఏదైనా పర్వాలేదండి రెండిట్లో ఏదైనా తీసుకొని చక్కగా నిమ్మకాయల పైన పెట్టుకోవాలన్నమాట పటికైనా చిన్న ముక్క గండ్లు పైన నిమ్మకాయ పైన పెట్టుకొని వారపందడానికి ఇటువైపు అటువైపు రెండు వైపులు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అని అన్నా కానీ ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటుందండి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంటుంది మన ఇంట్లోకి ఎవరైనా బయట నుంచి వస్తున్నా కూడా దాన్ని ఉప్పుని నిమ్మకాయని చూసి చూసి లోపలికి వస్తారు కదా ఆ కంటి చూపు అనేది ఉప్పు నిమ్మకాయ మీద పడ్డం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందన్నమాట అలాగే కలబందండి కలబంద అయితే మనం చక్కగా పూజించుకున్నాం కదా పూజించుకున్న తర్వాత మనకి ఇంటికి బయటే కట్టుకోవాలండి ఇంటి లోపల కట్టుకోకూడదు ఇంటికి బయట ద్వారబంధం పైన ఇలా కట్టుకోవాలన్నమాట వేర్లు వచ్చేసి మనకి పై వైపు ఉండాలి కలబంద ఆకులు వచ్చేసి మనకి కిందకి ఉండాలన్నమాట ఇలా ద్వారబంధ్రానికి చక్కగా ఈ కలబంద ఇలా కట్టుకోవాలి కలబంద ఉక్షం ఏంటంటే పంచగ్రహాల కలయకండి ఈ వృక్షాన్ని కనుక మనం ఎప్పుడు తెచ్చుకోవాలి అనంటే మంగళవారం రోజునైతే మనం తెచ్చుకోవాలండి మంగళవారం రోజున తెచ్చుకొని పసుపు కుంకుమ అలంకరించుకొని మనం పూజ చేసుకుంటాం కదా పూజా మందిరం దగ్గర పెట్టుకొని ఆ పూజ అయిపోయిన తర్వాత మన ఇంటి ద్వారానికి తలకిందులుగా కట్టుకోవాలన్నమాట మనం తలకిందులుగా కలబందని కడతాం కదండీ కలబంద ఆకుల్లో ఏంటంటే నీరు ఉంటుందండి ఆ కలబంద ఆకుల్లో నీరు ఉండడం వల్ల ఏంటంటే అది ఆరు నెలల పాటు లేదా సంవత్సరం పాటైనా అలాగే జీవించి ఉంటుంది అస్సలు వాడిపోదు అందుకే తలకిందులుగా కట్టమని చెబుతూ ఉంటారు మన ఇంటికి ఎవరైనా వచ్చినా రావడం రావడంతోనే వారి చూపు ఇలా కలబందకి చక్కగా పసుపు కుంకుమ అలంకరించిన కలబందని వాళ్ళు చూస్తారు అప్పుడేంటంటే వారికి కంటిలో నుంచి ప్రసరించే విద్యుత్ అనేది వాటికి కలబంధమైన పడుతుందండి మన ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదనమాట అయితే మన అందరికీ తెలిసిందే మన పెద్దల నుంచి మనకి చెబుతున్న మాటే నరుడు కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటారు అలాగే నరుడి పంటి నుంచి వచ్చేది ఏ మాట అయినా వేదంలాగా పనిచేస్తుంది అని అంటారు అలాగే మన నోటిలో నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి మంచిగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి చెడుగా పనిచేస్తుంది అని అంటే చాలామంది మన ఇంటికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు దిష్టిలో కూడా రెండు రకాలు ఉంటుందండి మంచి దిష్టి చెడు దిష్టి ఉదాహరణకి మనల్ని ఎవరైనా కూడా మీరు ఎప్పుడు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి బాగా ఉన్నారు ఇలాగే ఉండండి అని చెబుతూ ఉంటారు అది మంచి దిష్టి కొంతమంది ఈషా అసోయలతో మాట్లాడుతూ ఉంటారు అలాంటిది చెడు దిష్టి అండి అయితే మనం ప్రతి చోట కూడా చూస్తూ ఉంటాం షాపుల ముందు అయినా సరే ఏ ప్రతి ఒక్క షాపు ముందు కూడా షాపు ఓపెన్ చేసే ముందు షాపులు ఓపెన్ చేసిన తర్వాత ద్వారబంధలో ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్ దగ్గర అటువైపు ఇటువైపు గండ్లు ఉప్పు గండ్లు ఉప్పు పోసి నిమ్మకాయని కట్ చేసి ఇలా పసుపు కుంకుమ అలంకరించి పెడతారు ఎందుకంటే దిష్టి దోషం తగలకూడదు అని అలాగే నరదిష్టి నరదిష్టి అనేది అస్సలు తగలకూడదని ఇలా పెడతారనమాట ఇలా షాపుల ముందు పెట్టినా మన ఇంటి ముందు పెట్టినా ఏమైందంటే ఎదుటి వారి దిష్టి అనేది మన ఇంటిపైన కానీ షాపులపైన కానీ తగలదనమాట తగలకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుందండి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందనమాట ఇలా ఇంటి ముందైనా సరే షాపుల ముందైనా సరే ఇలా తప్పకుండా చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి ప్రతిరోజు కూడా మనం ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి కలబంద కూడా మనకి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అన్నమాట కలబందతోటి మీ అందరికి మనందరికీ తెలిసిందే కలబంద వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కలబంద మన సౌందర్యానికి స్కిన్ కి హెయిర్ గ్రో పెరగడానికి ఆయుర్వేదంలోనైతే ఒక అమృతం లాగా పనిచేస్తుందండి కలబంద అనేది కలబందతోటి అలాగే ఉప్పుతోటి ఈ చక్కటి పరిహారం చేయడం వల్ల ఏంటంటే మనకు ఉన్న నరదిష్టి నరపీడ నరగోష అన్నీ కూడా తొలగిపోతాయండి నరదిష్టి నరపీడ నరగోళ లేకపోతే మనకి ఎటువంటి డబ్బు పరంగా అయినా సరే ఆరోగ్యపరంగా అయినా సరే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట ఎక్కువ మనకి ఆరోగ్యపరంగా డబ్బు పరంగా ఇబ్బందులు వచ్చేవన్నీ కూడా నరదిష్టి నరగోళ నరపీడ వల్లే వస్తాయండి సో ఈ చక్కటి పరిహారం మీరు కూడా చేసుకొని మంచి ఫలితాలను అయితే పొందండి సో ఇవాళ వీడియోలోనైతే మనం కలబంద అలాగే ఉప్పుతోటి ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు అలాగే ఒక చక్కటి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ వరకు వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ